హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో దోశపిండితో పొంగణాలను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలాగే దానిలోకి క్యారెట్ని ఇలా ఫ్రై చేసి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది, పిల్లలైతే ఇష్టంగా తింటారు. ముందుగా దోశపిండిని తీసి పక్కన పెట్టుకుందాము. దీనిలోకి వేయడానికి ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి దీనిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయాక ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ పొట్టు మినప్పప్పు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆనియన్ని ఇలా చాపర్లో వేసుకొని చాప్ చేసుకున్నాను. ఒక పెద్ద సైజు ఆనియన్స్ ఒక రెండు తీసుకొని ఇలా చాప్ చేసుకొని ఈ ఆయిల్లోకి వేసుకోవాలి. అలాగే క్యారెట్ కూడా ఒక మూడు క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోని పచ్చివాసన అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి, కలర్ బాగుంటుంది. ఒక క్యాప్ పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఇలా బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది కదండి. దీన్ని అంతా దోశ బ్యాటర్లోకి యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బ్యాటర్ మాత్రం ఇలా ఉంటే సరిపోతుంది, వాటర్ అయిన అవసరం లేదు. మనం పొంగనాల ప్యాన్ని స్టవ్ పై పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఇలా ఆయిల్ ఆ గుంతల్లోకి వేసుకొని మనం పిండిని ఒక గరిటెతో పిండిని తీసుకొని ఈ పొంగనాల ప్యాన్లోకి ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన ఒక క్యాప్ పెట్టేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇలా ఉడకనివ్వాలి. తర్వాత మరలా టర్న్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా అండి. క్యారెట్ వేసుకోవడం టేస్ట్ చాలా చాలా బాగుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. చూడండి, బాగా కాలిపోయింది కదండి. ఇవన్నీ తీసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మళ్ళీ ఆ గుంతలోకి ఆయిల్ వేసుకొని మళ్ళీ పిండిని వేసుకుందాము. ఇలా పిండి అయిపోయేదాకా చేసుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వేసుకొని తినొచ్చు. మార్నింగ్ టిఫిన్ లాగైనా సరే, ఈవినింగ్ స్నాక్స్ లాగైనా సరే చాలా బాగుంటుంది. ఇలా పిల్లలకు చేసి పెట్టండి. చూడండి ఎంత బాగా వచ్చాయి ఈ పొంగణాలు, టేస్ట్ కూడా అంత బాగున్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.